సందర్భంగా ఇక ఆదర్శ సభలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఆదర్శ సొసైటీ జాతీయ అధ్యక్షుల బృందం సార్ గారికి మరియు మెట్ల బాబాయ్ సార్ గారికి మరియు నాతోటి విద్యార్థులకు అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా ఆదర్శ సొసైటీ జాతీయ అధ్యక్షుడు బృంద వెంకటరమణ సార్ గారిని మాట్లాడిసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున యావత్ భారతదేశం ఒక నూతన ఉత్సాహంతో యువత యువజనోత్సవాలు జరుపుకుందని అంటే దానికి ముఖ్య కారణం ఈ రోజున స్వామి వివేకానంద జయంతి సందర్భంగా. మరి స్వామి వివేకానంద ఒక స్వామిగా అవతరించక ముందు ఆయనకున్నటువంటి అంటే ఇంపార్టెన్స్ ఏంటిది, అసలు ఏ విధంగా చేశారు, ఆయన ఒక ఆధ్యాత్మికమే కాకుండా ఒక దానగుణం కలిగినటువంటి వాడు, ఒక అంటే మానవీయత కోణంలో ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగే తత్వాన్ని మన జాతి అంటే మన భారతదేశ చరిత్రలో అంటే భారతదేశం యొక్క ఉన్నతికి తను బాటలు వేశాడని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఈ రోజున అంటే ఇప్పుడు జూలై 21 యోగా డే అని చెప్పేసి చెప్పుకుంటున్నాం కదా, ఈ యోగా కావచ్చు, ధ్యానం కావచ్చు, మన ఆత్మ ఏమంటాం ఆత్మ బంధువులందరూ కూడా అంటే చేసుకున్నటువంటి వివిధ రకాల కార్యక్రమాల అన్నిటికి కూడా ఆద్యుడు మూల పురుషుడు అయినటువంటి స్వామి వివేకానంద స్వామి జయంతి ఉత్సవాలు చేసినటువంటి అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఈయన మన అంటే స్వామి వివేకానంద భారతదేశ చరిత్రని సృష్టించాడు అనడం కంటే భారతదేశానికి ఒక ఉనికిని అంటే భారతదేశానికి ఒక గుర్తింపును తెచ్చినటువంటి వ్యక్తిగా, భారతదేశం యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలతో పాటు ఆధ్యాత్మికతను కూడా పరిచయం చేసిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. సో ఆయన గురు రామకృష్ణ పరమహంస గారు గురువులు ఎవరంటే బ్రాహ్మణి అయినటువంటి ఒక కాళికామాత భక్తురాలు అన్నమాట. సో వారి సాంగత్యంలో తను ఆధ్యాత్మిక వైపు వెళ్ళడమే కాకుండా ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా యువతను ముఖ్యంగా మేలుకు నీ గమ్యం చేరే వరకు నువ్వు నిద్రించకని చెప్పేసి యువతను మేలుకొల్పినటువంటి ముఖ్య సందేశం అంటే ముఖ్యమైనటువంటి మోటివేటర్గా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రోజున యువజనోత్సవం జరుపుకుంటున్నారంటే భారతదేశంలో మరి యువత అందరికి కూడా స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి, తన యొక్క జీవితాన్ని జాతి కోసం అంటే మన భారత జాతి కోసం అర్పించినటువంటి మహనీయుని స్మరించుకోవడం ఈ సందర్భంగా ఎంతైనా గర్హణీయం. మరి ముఖ్యంగా మనకు ఉన్నటువంటి యువతను అంటే ముఖ్యంగా ఆదివాసీ యువతను కూడా ఇది ఈ యొక్క తన యొక్క జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా ముందుండి మన సమాజ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఆయన అంటే ముందు నుంచి కూడా ఒక తత్వవేత్త అనడం కంటే తర్కం అంటే నేనేదైనా తెలుసుకోవాలి, నేనేంటి అసలు, నేనెవరు ఏంటి, తర్వాత నేనేం చేయగలుగుతాను అంటే నీ యొక్క ఏబిలిటీస్ అంటే నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచినటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచినటువంటి మహనీయుడు అంటే నువ్వు ఏదైనా నువ్వు చేయాలనుకుంటే అంటే నీలో అనంతమైన శక్తి దాగి ఉంది, నువ్వు ఏ పని అయినా చేయాలనుకుంటే తప్పకుండా చేయగలుగుతావు, ఆ శక్తి అంటే శక్తి వంచన లేకుండా నీ ప్రయత్నం అంటూ సాగించు, తప్పకుండా గెలుస్తావు అంటే నీ గెలుపులో నీ యొక్క ఆత్మస్థైర్యమే నీ గెలుపు అని చెప్పేసి అంటే నీ యొక్క బలము బలహీనత నువ్వే అని చెప్పేసి చెప్పినటువంటి అంటే నీలో ఉన్న శక్తిని ఎప్పుడైతే పెంపొందించుకుంటావో నువ్వు తప్పకుండా జీవితంలో సక్సెస్ సాధిస్తావు అని చెప్పేసి చెప్పినటువంటి ఆయన బోధనలు మనకు అందరికి కూడా స్థిరపరిచితమే. మరి వీటిని ముఖ్యంగా మనం ఒక స్ఫూర్తిగా అంటే ఒక విధంగా అంటే మనలో ఉన్న యువతని మేల్కొల్పడమే కాకుండా మన యువతని అందరినీ కూడా ఒక ఏకతాటి మీద తీసుకురావడానికి ఈ యువజనోత్సవాలు ముఖ్యంగా పల్లెపల్లెల్లో కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఒక అంటే భారతదేశానికే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన యొక్క జయంతి ఉత్సవాల్ని గవర్నమెంట్ తరఫున ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా చేయగలిగినప్పుడు యువత మేల్కొల్పడమే కాకుండా యువతను అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని
సందర్భంగా కోరుతున్నాను. ముఖ్యంగా మనం కూడా అంటే మన జాతిలో ఉన్నటువంటి యువతను అందరిని కూడా తను వివేకానంద స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాల్సిందిగా సమాజం పట్ల తన తన అంటే ఒక మంచి అవగాహన కల్పించడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా ముందుకు వచ్చి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు సార్. కొద్దిరేమి రఘునాథ్ గారు మీరు మంచి అమూల్యమైన స్పీచ్ ఇచ్చారు. అదేవిధంగా నేషనల్ యూత్ డేని పురస్కరించుకొని నెట్ల బాబాయ్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఆధార్ సొసైటీలో మనము నేషనల్ యూత్ డే జరుపుకున్నాము, చాలా సంతోషము. ఇట్లాంటి రోజు మరిమే రావాలి. ముఖ్యంగా వివేకానందుడు 39 సంవత్సరాలు బతికాడు, కానీ వినలేని కీర్తిని, భారతదేశ కీర్తిని ఖండాలకు కూడా వ్యాపించడం జరిగింది. ఆయన ఏం చెప్తారంటే, యువకులే భారతదేశానికి దేశానికి వెన్నుముక, వాళ్ళే ముందుకు రావాలి అని చెప్పారు. నాలెడ్జ్ ఇస్ పవర్ అండ్ ఇగ్నోరెన్స్ ఇస్ ద డెత్ అని చెప్పారు. అందరు కూడా కష్టించి పనిచేస్తే నాలెడ్జ్ సంపాదించుకోవాలి. ఉన్నప్పుడే మన భారతదేశం కావచ్చు, ఉన్నతులు కావచ్చు, సమాజం కావచ్చు ముందు ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది. అందరికి వారికి ధన్యవాదాలు చెప్తూ అది అవకాశం ఇచ్చిన ప్రత్యేక నేషనల్ యూత్ డేని పురస్కరించుకొని శివనాథ్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఆధార్ సొసైటీ తరఫు నుండి వివేకానంద జయంతిని జరుపుకుంటున్నాం. యూత్ డే, నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ కూడా ఒక విద్యార్థిగా భారతదేశానికి అందించాల్సింది, విద్యార్థి దశ నుండి ప్రారంభించాలి అని వివేకానంద సాటి చెప్పారు. దేశాలకి, దేశానే కాకుండా ఇతర దేశాలకు కూడా మన గొప్ప చరిత్ర చెప్పారు. గెలిస్తే నాయకుడు అవుతాడు, ఓడిపోతే మార్గదర్శకం కూడా అవుతాడని సాటి చెప్పిన మన వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు ఆధార్ సొసైటీ నుండి యూత్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క, మరీ అమూల్యమైన సమాచారాన్ని మాకు అందించారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పూణే రవీంద్ర కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు నేషనల్ యూత్ డే సందర్భంగా ఆధార్ సొసైటీ ఎందు మా కుందేరు సార్ గారు, మా వట్ల బాబాయ్ సార్ గారు చాలా చక్కగా అమూల్యమైన సందేశాన్ని నేషనల్ యూత్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మా ఆధార్ సొసైటీ నుంచి, మా యూత్ నుంచి, మా పెద్దల నుంచి. నేషనల్ యూత్ డే సందర్భంగా ఆధార్ సొసైటీలో ఈరోజు నిర్వహిస్తున్న కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే యువత ఈరోజు పెడదో పడుతూ ఆల్మోస్ట్ ఆల్ కెరీర్ని లాస్ అవుతూ కుటుంబ వ్యవస్థను కూడా విచ్ఛిన్నం చేసుకుంటూ ఎక్కడ ఒకరు తలా ఒకరు అంటే చుట్టుకొకరు కుటుంబకులు వెళ్తున్నారు. అలా కాకుండా యువత అనేది కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి దేశాన్ని ముందుకు నడిపించిన బాధ్యత చాలా ఉంది. సో అలాగే జాతిని నడిపించడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవాలి. ఈరోజు ఆదర్శ సొసైటీ తరఫున ఆదివాసీ జాతికి ఎట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఈ ఆదర్శ సొసైటీ జాతి కోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా కంప్లీట్గా ఆదివాసీ హక్కుల కోసం, ఆదివాసీ చట్టాల కోసం, ఆదివాసీ 5వ షెడ్యూల్లో ఉన్న ప్రాంతాల పరిరక్షణ కోసం పనిచేస్తుంది. సో ఇట్లాంటి నిరంతర యుద్ధంలో ప్రతి ఒక్కరి పాత్ర ఖచ్చితంగా ఉండాలి. సో కాబట్టి ఈ వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మెట్ల బాబాయ్ గారు కావచ్చు, లేకపోతే వెంకటరమణ గారు కావచ్చు, కల్తి వీరమణ గారు కావచ్చు, ఇట్లాంటివి ఎంతోమంది పెద్దలు వాళ్ళ ఉద్యోగ సమయాన్ని కూడా అప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటూ కూడా ఇప్పుడు ఈరోజు రిటైర్ అయ్యి కూడా ఖాళీగా ఉండకుంటే జాతి కోసం ఖచ్చితంగా ఏదో చేయాలనే ఉద్దేశంతో నిరంతరం వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. సో ఈ సేవలో, ఈ కార్యక్రమంలో, ఇట్లాంటి సేవల్లో మనం కూడా యూత్ కూడా పార్టిసిపేట్ చేస్తూ మన జాతి గురించి పట్టించుకుంటూ భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా కానీ మనం ఏకంగా ఐకమత్యంగా ఏర్పడి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, సమస్యలు వచ్చినా కానీ మనం ఎదుర్కొని పోరాడాల్సిందిగా ఈ సందర్భంగా, యూత్ డే సందర్భంగా మేము కోరుకుంటున్నాము. సో ఆదర్శని స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరు నిస్వార్థంగా మన జాతికి సేవ చేయాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం విచ్చేసిన ప్రతి ఒక్క యూత్కి అండ్ పెద్దలకి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.